హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మాస్ కుకరీ షో. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారు కదా? టుడే ఇట్స్ మమ్మాస్ షో టైం. ఈరోజు మా పాప హెయిర్ పైన ఒక చిన్న ట్రయల్ వేసాను. చిన్నప్పుడు ఇది మేము ఈతపాయల జడ అనేవాళ్ళము. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, నేను ముందున్న హెయిర్ ఫ్రంట్కి పడిపోకుండా ఉండడానికి ఫస్ట్ పైన ఒక ప్లాట్లో వేసేస్తున్నాను. ఇది నార్మల్గా వేసే జడ మోడలే వేసేస్తున్నాను. ఇది సమ్మర్ అప్పుడు చాలా బాగుంటుంది, హెయిర్ ముందుకు రాకుండా ఉంటుంది, వెనకాల ఉన్న హెయిర్ నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత కింద హెయిర్ని నేను ఈతపాయల జడలా వేస్తానన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, పైన జడ వేసేసాను కదా, కింద ఉన్న హెయిర్ మొత్తాన్ని కొంబ్ చేస్తున్నాను. ఇది కొంబ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్తో టై చేసేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈతపాయల జడ వేస్తాను. ఇదేంటంటే, ఈతపాయల జడ వేయడానికి నార్మల్గా అయితే మనం త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం కదా హెయిర్ని, ఇక్కడ టూ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఫస్ట్ రైట్ సైడ్ ఉన్న దానిలోంచి ఒక కొంచెం స్మాల్ పార్ట్ తీసుకుంటాము హెయిర్, తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి ఒక స్మాల్ పార్ట్ తీసుకుంటాం అన్నమాట. అలా కంప్లీట్ హెయిర్ మొత్తము మనము కొంబ్ చేసుకునేటప్పుడు, జడ వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటూ వెళ్తామన్నమాట. ఇలా వేసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఈ పాయలు అనేవి చాలా దగ్గరగా కనిపిస్తాయి, అందుకని దీన్ని ఈత పాయల జడ అని అంటారన్నమాట. ఇక్కడ కనిపిస్తుందా మీకు, నేను ఫస్ట్ ఒకటి లెఫ్ట్ నుంచి తీస్తున్నాను, ఇంకొకటి రైట్ నుంచి తీస్తున్నాను. అట్లా కంప్లీట్గా వేస్తూ ఉన్నాను. కొంచెం టైట్గా వేయాలి, లూజ్గా వేస్తే ఏంటంటే మొత్తం ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని నేను కొంచెం గట్టిగానే వేస్తున్నాను. తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇది మా పాపకి కొంచెం ఇష్టము, హెయిర్ అనేది ముందుకు రాకుండా ఉంటుంది, వెనకాల కూడా మెడ దగ్గర అలా అతుక్కోకుండా ఉంటుంది. సో ఇది చాలా కంఫర్టబుల్గా నీట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మొత్తం అయిపోయింది కదా, లాస్ట్లో ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేయచ్చు. చూసారా ఇది ఎంత నీట్గా వచ్చిందో, ఇదే ఈతపాయల జడ. ఇదే హెయిర్ స్టైల్ని పైన రబ్బర్ బ్యాండ్ పెట్టకుండా కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది. ఓకే అండి, నాకు తెలిసి మీలో చాలామందికి ఈ హెయిర్ స్టైల్ తెలుసు అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.